ఓకే, మీరు బీజేపీ విషయం అలా చెప్తున్నారు, మరి కాంగ్రెస్ విషయానికి వస్తే మరి ఎప్పుడైతే కర్ణాటకలో ఘన విజయం సాధించిందో అప్పటి నుంచి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది అంటే మాత్రం వాస్తవం అండి. ఎప్పుడైతే అదే చెప్తున్నాను కదా, ఇలా బిడ్డని 4 సంరక్షించిన కేసీఆర్ దెబ్బలని బండి సంజయ్తో పాటు బీజేపీని వదిలేసినట్టునే ఎమర్జ్ చేసి సెకండ్ ప్లేస్కి ఎమర్జ్ అయిన కాంగ్రెస్. వాళ్ళు ఏం అంతర్గత కుంభలేట్లు అవి ఇంకేం పోలే కదా, పైపచ్చు అతిరథ మహారథులు ఉన్న కొంతమందిని పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు కూడా అందరితో పాటు 50,000 15,000 కట్టండి అని లిస్టులో పెడితే కొన్ని స్థానాలను ఎట్లా, ఉదాహరణకి మన ఆయన ఎవరు సంగారెడ్డి జగారెడ్డి గారు కానీ లేదంటే బట్టి విక్రమార్క్ గారు కానీ ఇలాంటి వాళ్ళకి శ్రీధర్ గారికి జీవన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కన్సిడరేషన్స్లో ఇస్తే వీళ్ళకి 50,000 15,000 వర్తించవు, వీళ్ళు కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో కాంపిటీషన్ స్పిరిట్ కోసం అని చెప్పుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బొర్రని గాడికి ఒకే దానికి కడుతూ ఈ కాంగ్రెస్ రేపు పొద్దున్న ఈ 60 స్థానాల్లో అలా టికెట్లు ఇవ్వకపోతే వీళ్ళు వచ్చే పునరావాసంతోను మళ్ళీ కాంగ్రెస్ చేయాలని సమాయత్తం చేసుకుంటారంటే ఓ పొగిలేటిని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు. అంత కష్టపడి నడిచిన బట్టి విక్రమార్క గారికి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేలాగ ఆయన జాయినింగ్నే పెద్ద హైలైట్ చేద్దాం అని కూర్చుంటే ఎవరు కష్టపడుతున్నారు, నిజంగా కష్టపడుతున్నారు ఎందుకంటే కర్ణాటకతో పోలుస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. ఎప్పుడైతే డీకే శివకుమార్ లాంటి యోధుడికే కాంగ్రెస్ వాళ్ళు సీఎం పదవి ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఆ రోజే మానసికంగా సీదీపడి పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడుకి ముఖ్యమంత్రి రాదని పైపచ్చు ఈయన అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా పీసీసీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లే రావట్లేదు. మునుగోళ్ళది కానీ హుజరాబాద్ ఈటలరాజు గారి ఎలక్షన్లు కనుక చూస్తే బల్మూరు వెంకట్కి మరీ ఘోరంగా 3,000 చిల్లర డిపాజిట్లకి వచ్చే కష్టం ఏంటమ్మా. ఇప్పుడు ఒరిజినల్ ఇప్పుడు ఉదాహరణకి పాల్వాయి శ్రవంతమ్మని మునుగోడులో నిలబెట్టారు, ఆ అమ్మాయి తను రెబల్ ఆర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు 27,000 ఓట్లు వచ్చాయి. ఈ కోమటెడ్ బ్రదర్స్ లో వెళ్ళిపోయిన వెంటనే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వండకుండా పోతారా? ఇది ఆశ్చర్యకరంగా లేదు. కాంగ్రెస్కి ఒక ప్రామాణికంగా ప్రతి నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ స్థిరంగా ఉన్నది అనేది కదా చర్చ ఎప్పుడు అన్నాను. గెలుపోవడంకి అతీతంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంటుంది అనేది ఒక ప్రైమరీ. మరి మునుగోళ్ళు ఏమైంది? అదే కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే బల్మూరు వెంకటికి 3,115 ఓట్లేటమ్మా. ఇవి రెండు మనకి సాధారణంగా కనబడుతుంది. ఓకే, మరి సీఎం కేసీఆర్ అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి కావచ్చు లేకపోతే దుర్గం చెన్నైకి కావచ్చు, అంటే దుర్గం చెన్నై విషయంకి వస్తే లైంగిక వేధింపుల కేసు ఉంది, ఆయనకు కూడా టికెట్ ఇవ్వడానికి మరి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అండి? అంటే ప్రజల నుంచి అది మీడియాలోకి ఎక్కింది, అలాగే కొంత ప్రజల్లో అలా ఆయన మీద అంటే అది ఆయన నిర్దోష దోష అనేది తర్వాత సంగతి, కానీ కొన్ని ఎలిగేషన్స్ ఎదుర్కొనేటప్పుడు వాళ్ళకి కూడా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు ఎలిగేషన్స్ అన్న ఆస్పెక్ట్ లో అతను సక్కు కాపారు కదా. ఓకే, అంటే ఒకరు కాపారని ఇంకొకరికి ఇవ్వడాన్ని రెండు చూసుకోవాలి కదా. అందులో క్రెడెన్షియల్స్ చూడకుండా ఎవరు ఉండరు కదా. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారి వాళ్ళ ఈ లిస్ట్లో ముత్యంరెడ్డి అట్టుడు ఊరికి అడవాడు చేశాడు కదా, లేకపోతే మన మైనపల్లి హనుమంతరావు ఆయనకి టికెట్ ఆపలే కదా. ఈ టికెట్ అనౌన్స్మెంట్ ముందే కదా హనుమంతరావు గారు ఉదంతం అంతా పరిగణలో తీసుకోవాలి కదా. సో దీర్ ఆల్ కొన్ని పార్టీ అన్నది ఒక పెద్ద జగెంట్ సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు పార్టీకి ఎవరైతే చెత్తశుద్ధి చాటుకున్నారో అందరికీ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 నెలలు నిడి ఉందమ్మా, ఇంకా బీఫామ్స్ ఏం ఇవ్వలే కదా. వీళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత నియోజకవర్గంలో మళ్ళీ ఈడేనా అన్నది మన విశ్లేషకులు వచ్చే సెఫాలజిస్టులు బోల్ మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్ టు నియోజకవర్గం డిమార్క్ చేసి మాట్లాడతారు. కరెక్ట్గా ఒక 10 రోజుల్లో మొత్తం 119 నియోజకవర్గాల విశ్లేషణలు అందరూ చెప్పేస్తారు. ఎవరు నెగిటివ్లో ఎవరు పాజిటివ్లో ఐడెంటిఫై చేయడం ఎంతసేపు బీఫామ్లు ఇచ్చే టైంకి నువ్వు నేనన్నది తేలిపోతుంది కదా. ఇంత తొందరగా ఇవ్వడానికి రీజన్ ఏమైకు? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనం ఒక శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ దేనికి కట్టామా? నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి. ఇప్పుడు అలాగే వీళ్ళు ఈటల రాజేందర్ని ఎవరో జాయినింగ్ కమిటీ అధ్యక్షుడి కింద వాళ్ళు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎత్తుకెళ్ళిపోయి బ్యాచ్ కింద ఆయన అభివరణ ఎత్తు రేవంత్ రెడ్డి కూడా ఎవడన్నా వస్తారో జాయిన్ చేసుకుందాం అని ఎదురు చూస్తున్నప్పుడు ఇలా ఆనకట్ట కట్టినట్టే కదా. ఇటు నుంచి ఎవడనట్టు చేప గెంతే అవకాశం ఉందా? ఇప్పుడు 115 మంది 119 మంది ఇక్కడ టంగన్ ఉన్నట్టే కదా ఎలక్షన్స్ టైంలో. అక్కడ ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు తిన్నగా ఉంటారు. అరే మా సంగతి ఏంటి తేల్చని ప్రెషర్ ఉంటుంది కదా అధ్యక్షులకి. ఖచ్చితంగా క్యాండిడేచర్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకోవాలి. ఓకే, త్రిముఖ వ్యూహం తెలిసిపోతుంది కదా ఎవడు ఎంత కెపాసిటీగా. ఓకే, అంటే సిట్టింగ్స్కి కానీ ఇవ్వకపోయి ఉంటే సీట్ ఖచ్చితంగా అప్పుడు అసంతృప్తి వాదులు ఎక్కువ పెరిగి ఉండేవాళ్ళు అనుకోవచ్చు అండి. అంటే అసంతృప్తులు కానీ మనం పక్క చూపులు ఎక్కువ అవుతాయి కదా. పక్క చూపులు అదే ఎవరిని వలస వెళ్ళిపోనివ్వకుండా ఈయన కట్టడి చేశారు. ఇప్పుడు ఎవరు 30 మందికి ఇచ్చి 20 మందికి ఇచ్చి అంబిగ్యూటీ క్రియేట్ చేస్తావు నీకు లేదా? కానీ దానివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమి ఉండదు అంటారండి? ఇప్పటికే చాలా మంది అంటే హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఇదే స్ట్రాటజీ కదా. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్న దగ్గర ఇప్పుడు ఎలా ఉంటుంది? క్యాండిడేట్ని ఎవరు అనౌన్స్ చేస్తారు అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు చచ్చినట్టు దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ కదా. ఇతను క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేసేసుకుంటుంటాడు టీఆర్ఎస్ క్యాండిడేట్ అవునా కదా. తర్వాత ఇప్పుడు అయితే అనౌన్స్ చేసిన క్యాండిడేట్ క్షేత్రస్థాయిలో పని మొదలైపోతుంది. చిన్న కూర్చుంటే కాలు కాలిపోయికి ఎండలో నడిచిన కాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసు కదా. కాలు కాలిపోయి గమ్యం పరిగెడదామనే ఉంటుంది తప్ప నిదానంగా కాలు కాలితే కాలేని నడవడు కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి పెట్టడీనా?
అయితే అవి కూడా తొందరగా వాళ్ళ లిస్ట్ అభ్యర్థన ప్రకటించే అవకాశం. ది అబిలిటీ సే ప్రెసిడెంట్ బీజేపీ స్ట్రాంగ్గా పనిచేస్తుందో లేదా కాంగ్రెస్ స్ట్రాంగ్గా పనిచేస్తుందో నియోజకవర్గంలో. ఇప్పుడు షబీర్ అలీది ఐడెంటిఫై అని అంటే కేసీఆర్ స్ట్రాటజీ చూశారు కదా, కామారెడ్డి నుంచి నేను నిలబడుతున్నాను అంటాడు. మీకు అర్థమైందా? సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఒక వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి ఆయన దగ్గర, ఆప్షన్స్ తీసుకోవడానికి ఈయనకి అవకాశం ఉంది కానీ వాళ్ళకి లేదు. అలా ఎక్స్ప్లోర్ చేశాడు. సో ఈ స్ట్రాటజీతో ఆయన వెళ్ళే విధానానికి